పూసింది పూసింది పున్నాగా అంటూ తీయని రాగాలు పండించాలన్నా అంత రామమయం అంటూ భక్తి పారవస్యంలో ముంచెత్తాలన్నా తెలుసా మనసా అంటూ ప్రేమ భావనలను రేకెత్తించాలన్నా ఆ గలానికి సాధ్యమైంది ఆయన పాటలు మౌనంగానే ఎదగమని మొక్క మనకు చెబుతుంది అంటూ శుతిమెత్తగా ఆత్మ ప్రబోధాన్ని బోధిస్తాయి రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అంటూ వైరాగ్య భావాలను పెంపొందింపచేస్తాయి బంగారు కోడిపెట్ట అంటూ బాక్సాఫీస్ లో బంగారం లాంటి వసూళ్లు రాబట్టటంలో ఆయన పాత్ర ఎంతవరకు ఉందో తెలియని వారు ఎవరూ లేరు చారడేసి మొగ్గలతో చెమ్మచెక్కలాడిన చలి చలిచంపుతున్న చముకులో గిలిగింతలు రేపిన ఆయన సుస్వర సప్త స్వరాల బాణిలకే చెల్లింది సినీ సంగీత స్వరాలతో ఆయన విన్యాసం సంగీత ప్రియుల మనస్సును నింపింది మూడు దశాబ్దాల సినీ సంగీత సాగరంలో భారతీయ శ్రోతులను అలరిస్తున్న ఆయన బాణీలు నేడు ప్రపంచ వేదికపై గోల్డెన్ గ్లోబు పురస్కారంతో ప్రపంచ సంగీత ప్రపంచ సత్కరించుకున్న శుభ సందర్భంలో మరకతమని కీరవాణి గారి గురించి కొన్ని విశేషాలు మన రైట్ టైమ్స్ లో ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల అరవై ఒకటి జూలై నాలుగున పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో జన్మించారు కీరవాణి ఆయన అసలు పేరు కోడూరి మరికతమని కీరవాణి తండ్రి శివశక్తి దత్త అద్భుతంగా పెయింటింగ్స్ వేస్తారు బాహుబలిలోని మమతల తల్లి పాట రాసింది ఆయనే అందుకే కీరవాణి సంగీత సృష్టి అయ్యారు ఆయన తమ్ముడు కళ్యాణ మాలిక్ కూడా అన్న బాటలోనే నడిచి సంగీత దర్శకుడయ్యారు రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ కీరవాణికి చిన్నా సింగర్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీలేఖ కూడా కీరవాణికి కజినే కీరవాణికి నాలుగేళ్ల వయసున్నప్పుడు తన తండ్రి అతడిని కర్ణాటక సంగీతం నేర్పించే కవిటపు సీతన్న వద్ద జాయిన్ చేశాడు అయితే కీరవానికి కేవలం నాలుగు సంవత్సరాలే ఉన్నప్పటికీ గురువు చెప్పే సంగీత మెలకువులను ఒక పట్టాన ఉడిసి పట్టేవాడట పదవ తరగతి పూర్తయిన అనంతరం తండ్రి కీరవాణికి గిటార్ నేర్పించారు అలాగే తన స్నేహితుడైన చక్రవర్తికి తన కుమారుడు కీరవాణిని పరిచయం చేశాడు శివశక్తి దత్త దీంతో చక్రవర్తి కిరవాణిని దగ్గరికి పిలిచి ఏం నేర్చుకున్నావో చేసి చూపించమని అడిగాడు ఆయన అడిగిన వెంటనే కిరవాణి వయోలిన్ హార్మోనియం ప్లే చేసి చూపించాడు అతని సంగీత నైపుణ్యాన్ని చూసి ఆశ్చర్యపోయిన చక్రవర్తి శివశక్తి దత్తతో మాట్లాడుతూ మీ కుమారుడిని చదువు మధ్యలోనే ఆపు చేయించి తనతో పంపించమని అడిగాడు కానీ తన కుమారుడిని పై చదువులు చదివించాలని శివశక్తి దత్త చక్రవర్తి ఆఫర్ను సున్నితంగా తిరస్కరించాడు కీరవాణి తన కెరీర్ ను అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్ గా స్టార్ట్ చేశారు మొదట మలయాళ కంపోజర్ సి రాజమణి దగ్గర పనిచేశారు తరువాత చక్రవర్తి దగ్గర కొన్నాళ్ళు అసిస్టెంట్ గా చేరి కలెక్టర్ గారి అబ్బాయి భారతంలో అర్జునుడు తదితర అరవై చిత్రాలకు ఆయనతో కలిసి వర్క్ చేశారు సాహిత్యంపై కూడా పట్టు సాధించేందుకు వేటూరి సుందర దగ్గర శిష్యరికం చేశారు సంగీత దర్శకునిగా కీరవాణి ఫస్ట్ మూవీ కల్కి కానీ ఈ సినిమా రిలీజ్ కాకపోవడంతో ఆయన పాటలు మరుగున పడిపోయాయి అయితే ఆ తర్వాత రామోజీరావు గారి ఉషా కిరణ్ మూవీస్ లో మనసు మమత చిత్రానికి పనిచేసే ఛాన్స్ ఇచ్చారు ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ సాధించింది తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ కీరవాణి వర్క్ చేశారు ఏ భాషలో చేసినా అక్కడి ప్రేక్షకుల టేస్ట్ కు తగ్గట్టుగా మ్యూజిక్ ఇవ్వడం కీరవాణి స్పెషాలిటీ హిందీలో అయితే బెస్ట్ ఆల్బమ్స్ ఇచ్చారనే చెప్పొచ్చు ఎంఎం క్రీమ్ పేరుతో అక్కడ అద్భుతమైన పాటలు అందించారు ఓవైపు మ్యూజిక్ తో మెజమైజ్ చేస్తూనే మరోవైపు సింగర్ గాను ఆకట్టుకున్నారు కీరవాణి ఆయన మొదటిసారిగా మాతృదేవ భవలోని రాలిపోయే పువ్వ అనే పాట పాడారు తన గురువు వేటూరితో ఈ పాట రాయించుకున్నారు ఈ పాటకు వేటూరి నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు ఆ తర్వాత సీతారామరాజు లాహిరి లాహిరి లాహిరిలో సీతయ్య శ్రీరామదాసు బాహుబలి చిత్రాల్లో తనగలం వినిపించారు రెహమాన్ సంగీతం అందించిన రోబో టూ పాయింట్ ఓ చిత్రంలోని పాటను కీరవాణి పాడటం విశేషం తెలుగుతో పాటు తమిళం హిందీ కన్నడ సినిమాల్లోనూ పలు చిత్రాలకు కీరవాణి గాత్రం అందించారు ప్రతిభ ఉన్న వారిని వెతుక్కుంటూ పురస్కారాలు వాటంతటా అవే వస్తాయి కీరవాణిని కూడా చాలా అవార్డులు వరించాయి అన్నమయ్య చిత్రానికి జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు ఆయన రాజేశ్వరి కళ్యాణం అల్లరి ప్రియుడు పెళ్లి సందడి స్టూడెంట్ నెంబర్ వన్ ఒకటో నెంబర్ కుర్రాడు ఛత్రపతి వెంగమాంబ మర్యాద రామన్న ఈగ బాహుబలి రెండు భాగాలకు గాను నంది అవార్డులు వరించాయి అలగన్ అనే సినిమాకు తమిళనాడు స్టేట్ అవార్డు దక్కింది రెండు సార్లు సైమా అవార్డు ఏడు సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా అందుకున్నారు ఇవన్నీ ఒక ఎత్తైతే చారిత్రాత్మకమైన సంచలన విజయాలతో దూసుకుపోతున్న ట్రిపుల్ ఆర్ సినిమాకు కీరవాణి గారు అందించిన సంగీతం మరొక ఎత్తు ఈ చిత్ర విజయం ఇందులో విజయం సాధించిన నాటునాటు పాటకు దక్కిన గౌరవం అది సాధించిన పురస్కారాలు మరొక ఎత్తు ఇప్పటికే నాటునాటు పాటకు గోల్డెన్ గ్లోబల్ అవార్డు రాగా ఇక తాజాగా నాటునాటు పాట ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యింది ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటునాటు నామినేట్ అయ్యింది అందరూ అనుకున్నట్లుగానే ట్రిపుల్ ఆర్ నుంచి నాటునాటు పాట ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయింది ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఈ పాట నామినేట్ అయింది ఈ పాటతో పాటు మరో నాలుగు పాటలు చూడాలి మరి ఆస్కార్ అవార్డ్ ఏ పాటకు రానుందో ఇక నాటు నాటు పాట సంగీత దర్శకుడిగా కీరవాణి ఈ పాటకు ఆస్కార్ అవార్డ్ గెలుచుకోవాలని భారతీయులంతా ఎదురుచూస్తున్నారు ఆ రోజు త్వరలోనే రావాలని కోరుకుందాం